బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు డైట్ మెను అండి, గోధుమ రవ్వతో క్యారెట్ మెంతి కూర, అలాగే మొలకెత్తిన బఠానీతో ఉప్మా ఎలా తయారు చేసేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గోధుమ రవ్వ 1 కప్పు, అది ముందుగా కొద్దిగా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే సేమియా 1/2 కప్పు తీసుకున్నాను, అది కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ పెద్ద సైజు 1, చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. అలాగే ఇవి మొలకెత్తిన బఠానీ 1 టేబుల్ స్పూన్ ఉంటాయి. గ్రీన్ చిల్లీస్ 1-2 సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇది సన్నగా కట్ చేసిన మెంతి కూర 1 టేబుల్ స్పూను, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా పాన్ పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, కొద్దిగా ఆవాలు, మినపప్పు, అలాగే జీలకర్ర కొంచెము, కొద్దిగా శనగపప్పు వేసేసుకుందాము. సో ఇవి కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ స్ప్రౌట్స్ వేసుకుందాము. ఫస్ట్ ఇవి బాయిల్ చేయలేదు, కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము. మొలకెత్తిన బఠానీలు, ఈ బఠానీలు నేను 1/2 అవర్ సోక్ చేసి పెట్టాను కాబట్టి త్వరగా వేగిపోతాయి, కుక్ చేయలేదు కాబట్టి, ఇక్కడ ఫ్రై అయిపోతాయి కాబట్టి సరిపోతుంది. అందులో గ్రీన్ చిల్లీస్ వేసి మరి 1 నిమిషము ఫ్రై చేసేసుకుందాము. అందులో కరివేపాకుని కొద్దిగా పించి వేసేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసిన మెంతికూరని వేసేద్దాము. మెంతికూరని సన్నగా చాప్ చేసేసుకోవాలి, అప్పుడు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతే మనకు చేదు అనిపించదు. ఈ మెంతి కూర పచ్చిగా ఉండకూడదు, కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే పిల్లలు తినే పని కాబట్టి చేదనిపిస్తే వాళ్ళు తినరు. సో ఇప్పుడు మెంతి కూర వేగిపోయింది, అలాగే ఇప్పుడు మనము క్యారెట్ వేసేసుకుందాము. క్యారెట్ కూడా 1-2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుందాము. క్యారెట్ 1 మినిట్ కూడా ఫ్రై అయితే చాలు, తురిమేసాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. మళ్ళీ మనం బాయిల్ చేసేటప్పుడు కూడా కుక్ అయిపోతుంది క్యారెట్ కాబట్టి, లైట్గా ఫ్రై చేసేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము, 1 చిటికెడు పసుపు. కొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు ఆప్షనల్ అండి, మీ ఇష్టము, వేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేగిపోయింది. మనము 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాము, అలాగే 1/2 కప్పు సేమియా తీసుకున్నాము కాబట్టి 2.5 కప్స్ వాటర్ పోసేస్తే సరిపోతుంది. లేదు మీకు కొంచెం ముద్దగా కావాలంటే కూడా 3 కప్స్ యాడ్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు మనము సాల్ట్ వేసేసుకుందాము టేస్ట్కు. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి పైన లిడ్ పెట్టేద్దాము. వాటర్ తెల్లనిద్దాము. అప్పుడు మనము గోధుమ రవ్వని సేమియాని యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. వాటరు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు మనము ఫస్ట్ గోధుమ రవ్వని యాడ్ చేసేసుకుందాము. ఫ్లేమ్ని తగ్గించేసుకోవాలి. అలాగే సేమియాను కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత హెల్దీనో. ఇందులో మనం క్యారెట్ వేసాము, అలాగే మెంతి కూర వేసాము. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. తర్వాత మనం గోధుమ రవ్వని యూస్ చేసాము. పిల్లలకి ఈ మాదిరి మనము వెరైటీగా చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొద్దిగా లైట్గా పైన ఆయిల్ వేద్దాము. వేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాము ఒక 5 మినిట్స్. ఓకే, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మనము మెంతి కూరని యాడ్ చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మీరు నా రిక్వెస్ట్ అండి, ఇది డైట్ మెనూలో యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే షుగర్ పేషెంట్స్ తీసేసుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ రెడ్ పెట్టేసి మళ్ళీ మనము డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, చూడండి ఎంతో కలర్ఫుల్ అలాగే హెల్దీ అండి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇది డైట్ మెనూ అండి, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అలాగే పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో తెలపండి ఎలా ఉందో. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.